ఎదుకూరుపేట మండలం దేవిస్పేటలో గత కొన్ని రోజుల నుంచి భూ సమస్యపై సతమతమవుతున్న బాధితురాలు ఎస్తే రమ తనకు న్యాయం చేయాలని మీడియాను కోరింది. గతంలో సర్వే చేసినా తనకు న్యాయం జరగలేదని జిల్లా కలెక్టర్ కు పిటిషన్ పెట్టుకున్నామని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ దేవిస్పేటలో భూ సర్వే నిర్వహించారు. వచ్చి మా బ్రదర్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు తీసుకున్నారు, ఆయన ఇచ్చి నాకు ఒత్తిళ్ళు వస్తున్నాయి మళ్ళీ రెండు అని చెప్పేసి మళ్ళీ తీసేసుకున్నారు. ఆయన సర్వే గారు తీసుకుంటే అక్కడి నుంచి వాళ్ళకి 83 మాకు 82 ఇచ్చి ఈ వివాదం అంతా జరుగుతుంది. సర్వే గారు కలెక్టర్ గారు ఏమో జిల్లా సర్వేర్ గారు పంపించారు. ఈరోజు అయితే సర్వే చేశారు, సర్వే చేసి ఏమీ మాకు ఇంకా తెలియచేయలేదు. ఎందుకంటే కొన్ని అపోహలు మాకు ఉన్నాయి. ఎందుకంటే సర్వేర్ గారు మాకు కొన్ని ఇబ్బందులు పెట్టారు సర్వే రిపోర్ట్లోన. ఇప్పుడు కూడా మాకు న్యాయం ఇస్తారు లేదని మాకు బాధగా ఉంది. ఇప్పుడు ఏమి చెప్పలేమమ్మా, మేమంతా మొత్తం సరిచేసి చెప్తామని చెప్పారు. అంటే అవునని చెప్పట్లేదు, కాదని చెప్పట్లేదు, అలా చెప్పిపోతున్నారు. అయితే ఇక మీదట సర్వే రిపోర్ట్ మాకు ఇచ్చేటప్పుడు న్యాయం చేయాలని నేను అడుగుతున్నాను. ఏ విషయంలో కూడా ఇప్పుడు వరకు నన్ను ఇబ్బంది పెట్టినట్టు ఇక మీదట నాకు ఇబ్బంది పెట్టుకుంటా. ఏది ఉంటుంది, నా భూమి అయితే నాకు అప్పగించండి, వారి భూమి అయితే వాళ్ళకి అప్పగించండి, అన్యాయం ఎవరికి కాకూడదు. నా భూమిలో ఏ రిపోర్ట్ ఉందో అది నాకు న్యాయం ఇస్తే నాకు అంతే సంతోషము. ఇప్పుడు వరకు నేను కలెక్టర్ గారికి తిరుగుతా వచ్చాను. కలెక్టర్ గారు వారి ద్వారా కూడా నాకు ఈరోజుకి ఈ రిపోర్ట్ తీయడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు వచ్చారు, అందరూ స్పందించారు. కానీ ఇక ముందు వచ్చే రిపోర్ట్ విషయంలో కూడా నాకు న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మొత్తం నా భూమిలో ఇంకేమైనా ఉంటే మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం కూడా ఇండోమెంట్ భూమి అంతా తీయాలి. కానీ నా భూమిలో ఒకటే ఉందని ఇప్పటి వరకు ప్రచారం చేశారు. ఇక ముందు ఏదైనా భూమిలో కొంచెం అది ఉంటే మొత్తం లైన్ లైన్ మొత్తం తీయాలి. నా వరకే తీసి ఇబ్బంది పెడితే మాత్రం బాగోదు. ఇది ఇంకెంతటి వరకే నేను వెళ్తాను. ఎందుకంటే నేను నాకు ఒకరు భూమి వద్దు, నా భూమి ఎవరు తీసుకుంటే నేను ఊరుకోను అసలు. ఎందుకంటే ఇప్పటి వరకు దాని గురించి నేను ఎంత ఖర్చు పెట్టాను, అందించండి, మాకు న్యాయం చెయ్యండి. మీ రిపోర్ట్ల వల్ల మాకు ఇబ్బందులు పడుతున్నాయి. వాళ్ళతో మేము మాతో వాళ్ళు గొడవలు జరుగుతున్నాయి. స్థలాలు కొనుక్కునే మాకు ప్రశాంతత లేదు. సర్వేల రిపోర్ట్లు కరెక్ట్గా ఇస్తే ఈ బీద ప్రజలు అన్యాయం కారు. మీరు ఒక చిన్న విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము సమస్యలు పాలైపోతున్నాం. దయచేసి సర్వేలు కూడా 2-3 రిపోర్ట్లు ఒక భూమి మీద ఇవ్వకండి. ఒక భూమికి ఒక రిపోర్ట్ ఇవ్వడానికి న్యాయం చేయండి. ఎందుకంటే పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారు, మీ దగ్గరికి రాకపోతే డబ్బు ఉన్నోళ్ళు కొనుసుకుంటారు మిమ్మల్ని. మేము ఎవరిని కొనుక్కోలేము, న్యాయంగా పోరాడుతున్నాం కాబట్టి దయచేసి సర్వేలు కూడా ఇక మాకు అన్యాయం చేయకూడదు. నాలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను.